తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరొక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట సోషల్ మీడియాకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఒక కొత్త టీంని తీసుకురాబోతున్నారు అనేది ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అయితే ఇప్పుడు సోషల్ మీడియా బాధ్యతలను ఎవరికి అప్పగించాలి అనే దాని మీదే ఒక ప్రత్యేక దృష్టి సారించారంట ఎందుకు అంటే అంతమంది ఉన్నా యాక్టివ్గా ఉన్నా వాళ్ళకి దశ దిశ అంటే వాళ్ళకి ఏం చేయాలి ఏంటి అంటే ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం లైవ్లో వస్తూ ఉంటాయి ఆ నాయకుడు మాట్లాడాలి ఈ నాయకుడు మాట్లాడాలి ఈ అంశం మీద మాట్లాడాలి అనేది ఇవన్నీ అంటే నిర్దేశించే ఒక నాయకత్వం అయితే కరువైంది అనేది ఇప్పటికే చాలామంది ఇన్ఛార్జీలుగా మేము పని చేస్తాం మేము పని చేస్తాం అని ముందుకు వచ్చిన ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే ఈ సోషల్ మీడియాని అద్భుతంగా రన్ చేయగలమని ఆలోచన చేస్తున్నారంటే ఈ నేపథ్యంలోనే అంటే ఒక టీంని రెడీ చేశారు ఈ టీంలో సీనియర్లు జూనియర్లు అందరూ కూడా ఉంటారు ప్రత్యేక బృందాలన్నీ కూడా ఉంటాయి అయితే ఈ మొత్తం టీంని లీడ్ చేయడానికి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారిని రంగంలోకి దిగబోతున్నారు అనేది అంటే ఈ బాధ్యతలు మొత్తం రామ్మోహన్ నాయుడు గారికి అప్పగించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు అనేది ఒక వార్త ఇంకా కన్ఫర్మ్ కాలేదు అయితే ఈ టీంలో ఎంపీ కేసిన నాని గారు కూడా ఉంటారంట అలాగే ఎమ్మెల్యేలు గుట్టుపాటి రవికుమార్ గారు గుట్టుపాటి రవితో పాటు మాజీ మంత్రి జవహర్ కూడా ఉండే అవకాశాలు ఉంది అని అలాగే రాయలసీమ నుంచి కర్నూలు నుంచి భూమా అఖిలప్రియ లాంటి వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది అనేది అంటే సోషల్ మీడియాకి సంబంధించి అన్ని అంశాలను పరిశీలించి వీళ్ళు దిశానిర్దేశం చేస్తారు అయితే దీని మీద ఒక స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది కాకపోతే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ని బలోపేతం చేసే దిశగా ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు తాజాగా సమాచారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి